కాపులకు ఏం చేశారని జీవీఎల్కు సన్మానం చేస్తున్నారని ప్రశ్నిస్తోంది కన్నా వర్గం. బీజేపీ కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న కన్నా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. కన్నా టీడీపీలో చేరతారా లేక జనసేనలో చేరతారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. జీవీఎల్ ద్వారా కన్నాకు పొగబెడుతున్నారా అని ప్రశ్నిస్తోంది కన్నా క్యాడర్. కానీ 3.5 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు ఖ్యాతి నిలిచేలా ఒక వ్యక్తి నిలిచారంటే ఆయన ప్రజల హృదయాలపై ఎటువంటి చెరగని ముద్ర వేశాడో అర్థమవుతుంది. సో అటువంటి వ్యక్తిని అటువంటి నాయకుడిని మహనీయుడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని నేను పార్లమెంటు సాక్షిగా ప్రస్తావించడం జరిగింది. జిల్లాల పేర్లు పెట్టే సమయంలో కూడా కొన్ని సమావేశాల్లో నన్ను పిలిచినప్పుడు ఖచ్చితంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి, పాజిటివ్గా నిర్ణయించాలి అని నేను అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజకీయాలు అనేవి కేవలం 2 పార్టీలకు 2 కుటుంబాలకు పరిమితమయ్యేటువంటి అంశం కాదు. ఏది చూసినా ఆ కుటుంబం లేదా ఈ కుటుంబం, ఆ పార్టీ ఈ పార్టీ, వాళ్ళ ఖ్యాతిని పెంచుకోవాలి తప్పితే అన్ని వైఎస్ఆర్ గారు అంటే అందరికి అభిమానమే, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అన్ని ఇద్దరి పేర్లేనా? మిగతా నాయకులు ఎవరూ కనిపించరా? సామాజిక న్యాయం అన్నది అందరికీ ఉండాలా అక్కర్లేదా? వంగవీటి మోహన్ రంగా గారు కేవలం ఒక కాపు సమాజం కోసం పనిచేయలా, బడుగు బలహీన వర్గాలందరి కోసం ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఇతర నాయకులతో జిల్లాల పేర్లు పెట్టినప్పుడు మోహన్ రంగా గారి పేరు పెట్టాలని వంగవీటి గారి పేరు పెట్టాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎందుకు స్పందించలా? ఈ ప్రభుత్వంలో కూడా అనేక మంది మంత్రులు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీరందరూ మరి ఈ విషయాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళలేదా? అయినా జరిగింది ఏదో జరిగిపోయింది. ఇదేదో మళ్ళీ 5 ఏళ్ళు అడగాల్సి వెయిట్ చేయాల్సిన పని లేదు. తలుచుకుంటే ఈ ప్రభుత్వం ఒక జీవో ద్వారా ఈ నిర్ణయాన్ని అమలు చేయొచ్చు. ఓకే, మీకు ఆ రోజు ఎందుకో మనస్కరించలేదు, కానీ ఈ రోజన్నా సరే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రాంత వాసులైనా సరే వెళ్ళి కాపులైనా నాన్ కాపులైనా కులాలకు అతీతంగా మరి ఇది మంచి నిర్ణయం అవుతుంది, సహేతుక నిర్ణయం అవుతుంది అని ముఖ్యమంత్రి గారికి చెప్పాలని, అటువంటి నిర్ణయాన్ని చేస్తే బాగుంటుందని సూచిస్తున్నాను.